గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఓ మహిళ జగన్ సర్కార్పై ఒంటి కాలు పేల్చింది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం రాదని ఓపెన్ ఛాలెంజ్ చేసింది. అందుకు ఎకరంన్నర పొలం బెట్టు కాసింది. జగన్మోహన్ రెడ్డి పాలన అధ్వానంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేసింది. టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్న క్యాంటీన్ తీసేశారని ఆవేదన వ్యక్తం చేసింది. అన్నా క్యాంటీన్ పెట్టారు 5 రూపాయలు, లేనోళ్ళందరూ ఉద్యోగస్తులు ఎంప్లాయీస్ వేడివేడిగా 5 రూపాయలు అన్నం తీసిపోయావు. మరి చంద్రన్న కానుక క్రిస్టమస్ వస్తే ఎస్సీలకి ఇచ్చారు, ముస్లింస్కి వస్తే రంజాన్కి ఇచ్చారు, ఊళ్ళో వాళ్ళకి వస్తే సంక్రాంతికి ఇచ్చారు. మరి ఏది కానుక ఏది ఎందుకు అది ధనం చేసుకుంటాను అకౌంట్? మరి కరోనా పని లేకపోయినా డబ్బులు వేసాడు అంటున్నారు. నెక్స్ట్ అధికారంలోకి ఎవరు వస్తారు? చంద్రబాబు గెలుస్తాడు లేదా లోకేష్ గెలుస్తాడు, అంతే. భారీ మెజార్టీ గెలవడం అంటున్నారు. ఎవరంది ఛాలెంజ్ చేస్తున్నా? ఎక్కడున్నారు కాస్త పొలం ఎవరన్నా దమ్ముంటే చూసుకోండి. ఎట్ట అవుతాడు? ఎస్టీలు బీసీలు ఓసీలు అని అనుకుంటా అవుతారా? మానవుల్ని ఆయన రెడ్డి ఎట్ట అవుతావా? నా ఎస్టీలు చెప్పుకోవటానికే సరిపోయింది. తీసుకో పుట్టో తీసుకో, ఏ స్టైల్ అని వేసుకో. నేనేం తడవను అసలు. జగన్ గవర్నమెంట్ బాగాలి అసలు. ఒకటి తెచ్చింది మొండ మోసినట్టు ఉంది. నేను చెప్పాలంటే కొట్లు కాడ పోయి సప్పట్లు కొట్టుకుంటారు, వాళ్ళకే 10 రూపాయలు ఇస్తున్నారు. అంతకన్నా దేన స్థితిలో ఉన్నాడు జగన్? 5000 ఓట్లకి 612 వచ్చినాయి అన్నాడు. కరోనా వచ్చింది సచ్చాడు. అంటే పేదలందరూ మళ్ళీ జగన్ గెలుస్తారు అంటున్నారు. జగన్ ఆడు దేనవా చేసేది? ఎడ్జుడు తీసుకో. నేను అసలు తడవరా? కాదు కాదు, తీసుకో. జనాలకు అకౌంట్ డబ్బులు వేసుకో. డబ్బులు వేస్తున్నాడు జగన్? ఏం డబ్బులు వాడు వాడు అమ్మ మోస్తాం మేస్తాడా చెప్ప. వాటర్ ముందు అది నువ్వు ఎంత ఇటు వరకు చీప్ ఎంత కాస్ట్లీ ఎంత? 125 రూపాయలు మ్యాన్స్ కాస్ట్లీ, 80 రూపాయలు. ఇవాళ ఎంత చెప్ప? తాగొద్దు అంటున్నాడు ఆరోగ్యం కోసం. తాగుతున్నారు కసరత్తులు పోతున్నారు.